Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Draupadi Murmuku, Madhatu Venika, Chandrababu plan ide. Teledesam party adineta, Chandrababu, Isari, Nikalano, Antasluga, Tiskoda on ledu. Jagano, Paike, Telega, Tiskundanatlu canapistuna, Lulopala, Anira Kalaga, Madana Portuner. Jaganku, Kendranlo, Adikarlo Una, BJP, under the Andalunai. తనకు 2019 ఎన్నికల మాదిరిగానే అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురు కావచ్చు. బీజేపీతో అయోధ్య కోసం తాను చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయన్న నమ్మకం చంద్రబాబు కూడా లేదు. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ గుడ్ లుక్స్లో ఉండడానికి చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. అందుకే అడగకపోయినా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో తనతో పొత్తు లేకపోయినా సరే ఆటంకాలు కనిపించకుండా ఉండేలా చూసుకునేందుకు చంద్రబాబు ముర్ముకు మద్దతు ప్రకటించారన్నది పొలిటికల్ క్యారడార్లో వినిపిస్తున్న టాక్. అయితే బీజేపీని పూర్తి స్థాయిలో నమ్మేందుకు కూడా చంద్రబాబు సిద్ధంగా లేరు. చివరి నిమిషంలో తన మిత్రుడిగా జగన్ భావించి సహాయ సహకారాలు అందిస్తే తట్టుకోవడానికి ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం ఆర్థిక వనరులను దెబ్బతీసే ప్రయత్నమే చేస్తోంది. తమ పార్టీ మద్దతుదారులపై ఈడీ సిబిఐ వంటి సంస్థలతో దాడులు చేస్తోంది. ఆర్థికంగా ఎన్నికలకు ముందు పార్టీని దిగ్బంధనం చేయగలుగుతుంది. అంతే తప్ప ప్రజల మనసులను మార్చలేదు. ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతున్నారని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే బీజేపీతో కయ్యానికి దిగకుండా మంచిగానే ఉంటూ ఎన్నికలకు వెళ్లాలన్నది ఆయన యోచన. అందుకే ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని తెలిసింది. 6 నెలలకు ముందుగానే 70 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించాలని, పోరుకు సిద్ధం చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత చంద్రబాబు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఎంపిక చేసుకున్న 70 నియోజకవర్గాలలో 6 నెలలకు ముందు అభ్యర్థులను ప్రకటిస్తారు. వారికి ఏడాది ముందే సంకేతాలు ఇస్తారు. ఇలా కొంత పార్టీని ఆయా నియోజకవర్గాలలో బలోపేతం చేసుకోవడంతో పాటు వారు ఆర్థిక వనరులు సమీకరించుకునేందుకు కూడా వీలు చిక్కుతుంది. అందుకే ఈసారి ఫస్ట్ లిస్టు 6 నెలల ముందే టీడీపీ అధినేత విడుదల చేయనున్నారని పార్టీ ఇన్నర్ వర్గాల టాక్.